హిట్ సాధించిన సినిమాల రైట్స్ ని బాలీవుడ్ నిర్మాతలు తీసుకుని అక్కడ రీమేక్ చేస్తారు. అలా రీమేక్ చేసిన సినిమాలు అక్కడ సైతం ప్రజలు ఆదరించడంతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలా హిట్స్ కొట్టిన మన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ రెడ్డి, సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ శాలిని కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో కన్నా ఎక్కువ కలెక్షన్స్ హిందీలో రాబట్టింది. ఇక పోకిరి, బాలీవుడ్ లో వచ్చిన వాంటెడ్ సినిమా ఎంతో పెద్ద హిట్. ఇందులో సల్మాన్ ఖాన్, అయేష్ అటకియా మరియు ప్రకాష్ రాజ్ నటించారు. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తెలుగు చిత్రం పోకిరికి రీమేక్. మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. వాంటెడ్ కూడా అదే మొత్తంలో పేరుని కీర్తిని పొందింది. ఇది పరిశ్రమలో తగినంత ప్రశంసలను సైతం అందుకుంది. రెడీ, ఈ సినిమా టాలీవుడ్ పరిశ్రమలో అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటి. ఇందులో రామ్ పోతినేని మరియు జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. హిందీలో రెడీ పేరుతోనే ఈ సినిమా రీమేక్ గా విడుదలైంది. సల్మాన్ ఖాన్, అసిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ కంటే హిందీలోనే బాగా కలెక్షన్స్ వసూలు చేసింది మరియు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి సల్మాన్ ఖాన్ కెరియర్ లో అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఇక తర్వాత విక్రమార్కుడు. విక్రమార్కుడు సినిమా 2006లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన టాలీవుడ్ బ్లాక్ బాస్టర్. ఈ చిత్రంలో రవితేజ, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు నటించగా రౌడీ రాథోడ్ పేరుతో హిందీలో రీమేక్ అయింది. సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమార్కుడు సాధించిన విజయంతో ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ఆలోచింపచేసింది ఈ సినిమా. ఇక నెక్స్ట్ సినిమా కందిరిగ. రామ్, హన్సిక మొత్వాన్ని ప్రధాన పాత్రలో నటించిన కందిరిగ టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా. దీనికి దర్శకత్వం వహించింది సంతోష్ శ్రీనివాస్. ఎక్తర్ కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ఇందులో వరుణ్ ధావన్, నర్గీస్ ఫక్రీ మరియు ఇలియానా నటించారు. మొత్తం మీద ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం. దీనికి బాలీవుడ్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ సినిమా మర్యాద రామన్న. 2008లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న తెలుగు పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది యాక్షన్ బేస్డ్ కామెడీ చిత్రం. 4 భాషల్లో డబ్ చేయబడేంత గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇటీవల దీన్ని హిందీలో కూడా డబ్ చేశారు. ఇందులో అజయ్ దేవగన్ మరియు సోనాక్షి సిన్హా నటించగా సనాఫ్ సర్దార్ అని దీనికి పేరు పెట్టారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా హిందీలో సైతం మంచి విజయం అందుకుంది. అజయ్ దేవగన్, టబు నటించిన దృశ్యం తెలుగు సినిమా దృశ్యం సినిమాకు రీమేక్. తెలుగులో వెంకటేష్ మరియు మీనా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా హిందీ వర్షన్ లో శ్రీశైలం ప్రధాన పాత్రలు నటించగా ఇది విడుదలై హిందీలో మంచి ప్రజాదరణ పొందింది. ఇక నెక్స్ట్ సినిమా కిక్. తెలుగులో కిక్ సినిమా రవితేజ, ఇలియానా నటించిన యాక్షన్ బేస్డ్ కామెడీ చిత్రం. 2009లో సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత దీన్ని 2014లో హిందీలో రీమేక్ చేశారు. ఈ హిందీ రీమేక్ కి జాక్విలిన్ ఫెర్నాండెస్ మరియు సల్మాన్ ఖాన్ హీరో హీరోయిన్స్ గా నటించగా అక్కడ సైతం కిక్ అనే పేరుతో విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక మరొక సినిమా ఒక్కడు. ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరియర్ లో పెద్ద విజయాన్ని సాధించింది. ఇక దీనిని 2003లో గుణశేఖర్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లో అత్యంత సూపర్ హిట్ చిత్రాలలో ఇదొక నిలిచింది. తర్వాత దీనిని హిందీలో కూడా రీమేక్ చేయగా ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ లో అర్జున్ కపూర్ మరియు సోనాక్షి సిన్హా నటించారు. ఈ సినిమా పేరు తేవర్, అలాగే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.